నా రైడ్లో ఇది ఫస్ట్ వాటర్ క్రాసింగ్ అన్నమాట. ఈ మ్యాప్ అయితే మొత్తానికి ఊర్లోకి అయితే తీసుకొచ్చేసింది, తిప్పుతుంది అనమాట అక్కడిక్కడ. అందులో వాటర్ కనిపిస్తున్నాయి మీకు అసలుకి, బాబా నెక్స్ట్ లెవెల్ అనమాట వ్యూ ఇక్కడ నుంచి అయితే. 1 వీక్ బ్యాక్ విజయన్న కూడా పెట్టుకుంటుంది అది ఇక్కడనే ఎంట్రీ కోసం. 1 అవర్లో 50 కిలోమీటర్స్ వచ్చినామంటే అఫీషియలీ వీఆర్ క్రాసింగ్ తెలంగాణ బార్డర్ అనమాట. వాట్సప్ గైస్, కైసవ్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మనమైతే ఎప్పటి నుంచో ఒక లాంగ్ రైడ్ వేద్దామని అనుకున్నాం. సో లాస్ట్ టైం కూడా అనుకున్నాం, బట్ అదైతే క్యాన్సిల్ అయిపోయింది కదా. సో నేను దానికి రీజన్ ఏందో కూడా నేను చెప్పిన ఆల్రెడీ. అండ్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే నాగార్జున సాగర్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే అవి ఆస్తికలు సంథింగ్ ఏమి ఉంటాయి కదా, సో అవి కలపడానికి అయితే వెళ్తున్నారు. నేనేమనుకున్నా అంటే ఎలాగో అంత దూరం వెళ్తున్నాం కదా, సో మన బైక్ తీసుకొని అయితే వెళ్దాం మనం అనేసి నా బైక్ తీసుకొని అయితే నేను స్టార్ట్ అయిపోయాను అనమాట రైడ్కి. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7:52 అవుతుంది మార్నింగ్. అండ్ ఇక్కడ నుంచి శివనగూడెం వరకు అయితే మనకి రూట్ తెలుసు. మనం లాస్ట్ టైం మనం ఆటో తీసుకొని వెళ్ళాం కదా, సో అక్కడ నుంచి గూగుల్ మ్యాప్ అయితే పెడతా, నాకు కూడా రూట్ తెలియదు. మన ఛానల్లో అయితే ఇదే ఫస్ట్ లాంగ్ రైడ్ అనమాట. అంటే మనం బిఫోర్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెళ్ళినాం, కాకపోతే అది టోటల్ పోయి రావడానికి 180 or 190 kilometers ఏమో వచ్చేది. అండ్ ఈ రైడ్ వచ్చేసి మనకి వెళ్తానికే 120 or 125 kilometers అయితే చూపించింది అనమాట. అంటే అరౌండ్ 250+ kilometers అయితే రైడ్ చేయబోతున్నాం మనం ఈరోజు. మన రైడ్లో ఇది ఫస్ట్ వాటర్ క్రాసింగ్ అనమాట. నేను అసలు అనుకోలే వాటర్ క్రాసింగ్స్ ఇటు ఉంటాయని మన రైడ్లో. ఇంటి దగ్గర అయితే 41 kilometers అయితే వచ్చినాం అనమాట. ఎగ్జాక్ట్గా 12,200 kilometers దగ్గర స్టార్ట్ చేసినాం, ఇప్పుడు వచ్చేసి 12,241 kilometers వచ్చినాం మనం. అండ్ ఈ రైడ్ మొత్తం మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తా, మీరైతే అసలు స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని అయితే. మేమైతే ఇక్కడ ఇప్పుడే గూగుల్ మ్యాప్ అయితే నేను పెట్టేసిన, ఎందుకంటే ఇటు సైడ్ ఈ రూట్ ఉంది కదా, సో ఇది నల్గొండ వెళ్తుంది అన్నమాట రూట్. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకా 86 kilometers ఏమో ఉంది, 1 hour 56 minutes అంటుంది ఇది. మధ్యలో మనం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగుతాం ఒక 1/2 hour అయినా. ఎవరు లేరు అది చాలా పద్ధతిగా పోతున్నాయి అన్నమాట అవి ఒక సైడ్కి. ఈ డ్యామ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 1955 December 10th రోజు అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 1967లో ఫినిష్ అయిపోయింది అనమాట కన్స్ట్రక్ట్ చేయడం. ఆ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడానికైతే మొత్తం 12 ఇయర్స్ ఏమో పట్టింది వాళ్ళకి. అండ్ మా మమ్మీ కూడా అన్నది ఏంటంటే వాళ్ళు మా తాతయ్య వాళ్ళ డాడీ వాళ్ళు ఉంటారు కదా, సో అది కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడు అక్కడ కూలి పని చేయడానికి వెళ్ళారంట వాళ్ళు. ఇంకొక 1.1 kilometer వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలి. ఈ ఊరి పేరు కూడా తెలియదు నాకు. ఇది చూస్తున్నా వాటి ఫ్లెక్సీస్ మీద ఉంటాయి కదా పేర్లు, అవి చూస్తున్నా. అండ్ ఇటు మనం రైట్ వెళ్తే మనం మాల్ వెళ్ళొచ్చు, అండ్ మాల్ నుంచి డిండి అని అటు నుంచి శ్రీశైలం అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. అండ్ ఈ ఊరి పేరు మర్రిగూడెం అనమాట. ఇంకొక 13 kilometers స్ట్రేట్ రూట్ అనమాట. అండ్ మనం అప్పటి వరకు అయితే మ్యాప్స్ అయితే బంద్ చేసేద్దాం. మళ్ళీ ఛార్జింగ్ బుక్ అనమాట దానికి. అండ్ సూర్యుడు అయితే మనకి ఆపోజిట్లోనే ఉండు, మేబీ వీడియో కొంచెం డార్క్ రావచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే మనం 150+ cc ఉన్న బైక్ అయితే తీసుకొద్దాం అనేసి అనుకున్నా. అండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది నేను తెలిసిన అన్న వాళ్ళని కూడా అడిగిన బైక్ ఎవ్వరు ఖాళీ లేరంట. అండ్ తర్వాత నాకు కూడా అనిపించింది అనమాట, అరే మనం ఈ బైక్ ఉన్నది ఎందుకు, ఈ ఎంత చిన్న బైక్తోనే మనం లాంగ్ రైడ్ చేయవచ్చు అని అనుకున్నాం కదా, సో మన బైకే తీసుకొని వెళ్దాం అనేసి నేను ఇదే తీసుకొని స్టార్ట్ అయినా. లేకపోతే FZ ఉండే మన దగ్గర, బట్ దాని మీద నాకు నమ్మకం లేదు, అది ఎక్కడ అయిపోయి తెలియదు అనమాట. ఒక చిన్న వాటర్ క్రాసింగ్ అనమాట.
అండ్ మనకి ఇప్పుడు దగ్గరలో ఉన్న పెద్ద ఊరు అంటే మనకి నాంపల్లి అన్నమాట. సో అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అండ్ మా వాళ్ళకి కూడా కాల్ చేయాలి ఎంతవరకు వచ్చారో వాళ్ళు. అసలు స్టార్ట్ అయ్యారా స్టార్ట్ కాలేదా ఇంకా. వన్ ఈటర్నిటీ లేటర్ స్టాండ్ తీయలే. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇక్కడ. సో మేము ఎగ్జాక్ట్గా నాంపల్లి దగ్గర అయితే ఉన్నాం. ఇంకా మనకు వచ్చేసి 68 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో నాన్ స్టాప్ కొట్టేయచ్చు ఈజీగానే. నాకు తెలిసి నాంపల్లి ఇది మండలం అనుకుంటున్నాను నేనైతే. సో అంత అప్డేటెడ్ ఏరియా ఏం కాదు, ఇది నార్మలే ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి రైట్ అండ్ నేనైతే సింగిల్ రూట్ అనుకున్నా ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు. నేనేమనుకున్నా అంటే మనం మున్గోడ అండ్ నల్గొండ అటు నుంచి వెళ్దాం అనేసి అనుకున్నా, బట్ తెలిసిన వాళ్ళని అడిగితే లేదు మంచిగా ఉంటుంది రూట్ అని చెప్పారు. నేనైతే ఇప్పుడే అన్నా కదా మంచిగా ఉంది రోడ్ అనేసి గూగుల్ మ్యాప్ అయితే మళ్ళా మనని 1 వీలర్కి అయితే తీసుకొచ్చేసింది. ఈ గూగుల్ మ్యాప్ అయితే మొత్తం ఈ ఊర్లు అన్నీ తిప్పుతుంది అనమాట. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మ్యాప్ పెడతప్పుడు బైక్ రూట్ పెట్టినా, అప్పుడే అర్థం చేసుకోవాల్సింది నేను నన్ను ఎంతో బక్రగా చేస్తుంది ఆ మ్యాప్. ఈ మ్యాప్ అయితే మొత్తానికి ఏదో ఊర్లోకి అయితే తీసుకొచ్చేసింది, తిప్పుతుంది అనమాట అక్కడిక్కడ. అరే మరీ అన్యాయం రా ఈ రోడ్డు. వాళ్ళు వెళ్ళే వెహికల్ని ఫాలో అయినా అయిపో మనం. 6.6 కిలోమీటర్స్ ఇది ఒకటే రూట్ అనమాట. ఇక దాని తర్వాత అయితే మళ్ళా లెఫ్ట్కు డైవర్షన్ ఉంది, కానీ ఈ రూట్లో 6 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు అయినట్టే మనకి అది. సో నేను స్పీడ్గానే వెళ్ళిపోతున్నా అండ్ టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. అండ్ మనం బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమో 8 అవుతుంది. మధ్యలో 30 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం. సో మనం 50 కిలోమీటర్స్ వచ్చినాం. సో అది కూడా 1 అవర్లో అనమాట. గ్రేట్, మన బండి చాలా గ్రేట్ అనమాట. 1 అవర్లో 50 కిలోమీటర్స్ వచ్చినాం అంటే. అండ్ ఈ రూట్ ఎటు పోతుందో ఏమో నాకైతే అస్సలు ఏం తెలియదు. చూసినా ఎంత భయంకరంగా ఉందో, అసలు ఇటు ఏ ఊరు తెలియదు అనమాట నాకు. ఆ మ్యాప్ చూపిస్తుంది, నేను దాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నా. మొత్తానికి మళ్ళా డబుల్ రోడ్ మీకు అయితే వచ్చేసినాం. అండ్ మేం చేసిన మిస్టేక్ ఏంటంటే మనం టిఫిన్ చేసినాం కదా, సో అట్లనే స్ట్రేట్ వచ్చేది ఉండే. బట్ నేనేం చేసిన అంటే మళ్ళా బ్యాక్ వచ్చి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని వచ్చినాం గూగుల్ మ్యాప్ చూపిస్తుందని. దానివల్ల మనం గూగుల్ దళికి సమాప్తం అయిపోయినాం అన్నమాట. అండ్ ఇంకా 49 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ అయితే డైవర్షన్ తీసుకోవాలి. ఇది వచ్చేసి నల్గొండ రూట్ అనమాట, NH 67. అండ్ మనమైతే మళ్ళీ NH 167 మీదకి అయితే వచ్చేసినాం. అండ్ ఈ ఊరి పేరు అయితే నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, ఏముందో మరి తెలియదు ఊరి పేరు. అండ్ ఈ ఊరి పేరు వచ్చేసి దుగ్గ్యాల ఇది ఉంది, అక్కడ బోర్డ్ ఉంది వెనుక, కరెక్ట్ ప్రొనౌన్సేషన్ వస్తలేదన్నమాట వర్డ్. ఇక్కడైతే నాకు తెలిసి టోల్ కన్స్ట్రక్ట్ అవుతుంది అనుకుంటా. అండ్ మేము వచ్చినప్పుడు కూడా ఇది ఇట్లానే ఉండేది. 2 ఇయర్స్ బ్యాక్ ఏమో వచ్చినా నేను ఇటు. బాబా ఇలాంటి రోడ్స్లో అడ్వెంచర్ సెగ్మెంట్ ఉన్న బైక్ ఉండాలి, మస్తు మజా వస్తుంది. ఈ ఊరి పేరు అయితే కొంచెం ఫన్నీగా ఉంది. ఈ ఊరి పేరు ఏంటంటే తుమ్మ చెట్టు. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినా, తర్వాత చూస్తే కరెక్టే ఉంది పేరు, తుమ్మ చెట్టు అనమాట ఊరి పేరు. A few moments later. ఇంకా నాగార్జున సాగర్కి వచ్చేసి 15 కిలోమీటర్స్ ఏమో ఉంది. మేమైతే ఇక్కడ అయినాం అన్నమాట. ఫుల్ దూలదిరిపోయింది మాకైతే ఈరోజు. మొత్తం ఇంటి దగ్గర నుండి అన్ని 115 కిలోమీటర్స్ ఏమో వచ్చినా, ఇంకో 15 ఉంది. మేమైతే మా వాళ్ళకి అయితే కాల్ చేసినాం, వాళ్ళకి ఇంకా 40 కిలోమీటర్స్ ఉందంట. మనకి 15 ఉంది మనకి. మనమైతే ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. సో సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, టైగర్ రిజర్వైర్ ఫారెస్ట్ అట్లాంటి బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు వాటర్ కనిపిస్తున్నాయి మీకు అసలుకి, బాబా నెక్స్ట్ లెవెల్ అన్నమాట వ్యూ ఇక్కడ నుంచి అయితే.
అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం మనం, మంచి వ్యూ పాయింట్ చూసి. నేను బైక్ తీసుకొచ్చి మంచి పైన అయింది అనమాట, ఎందుకంటే వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం మొత్తం. అదే మనం వాళ్ళతో పాటు ఫోర్ వీలర్లో వచ్చినాం అనుకోండి అసలు మజా ఉండదు. సో ఇప్పుడే ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది మాకు, స్లోగా కొండెక్కుతున్నాం. వెల్కమ్ టు బుద్ధ వనం. మేబీ బుద్ధునికి సంబంధించి ఏమన్నా ఉన్నాయనుకుంటా ఇక్కడ. సో అందుకే వెల్కమ్ టు బుద్ధ వనం అన్న అయితే ఒక దాన్ని ఏమంటారు కమాండ్ టైప్లో ఉందన్నమాట. అండ్ మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఈ లొకేషన్లో, వ్యూ అయితే బాగుందని. అండ్ లోపల అయితే ఫుల్ స్వెట్ వచ్చేసింది హెల్మెట్ లోపల. లాస్ట్ టైం ఒక మొన్న ఒక 1 వీక్ బ్యాక్ విజయన కూడా పెట్టుకుంటుంది ఇక్కడనే ఎంట్రీ కోసం. దా పోందా వాళ్ళైతే ఎలో చేయలేదన్నమాట మమ్మల్ని. అండ్ లాస్ట్ టైం కూడా మనం చూసినాం కదా విజయన్న ఇక్కడి వరకు వచ్చి వాళ్ళతోటి పోలీసు వాళ్ళతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిండు. అంటే నార్మల్ వేరే పీపుల్ని పంపిస్తారు, సో ఎవరన్నా బయట నుంచి టూరిస్టులు వస్తే మాత్రం ఎలో చేయట్లేదన్న వాళ్ళని. అరే మేము బైక్ అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్తామన్నా కానీ వాళ్ళు లేదు అట్లా లేదనేసి అంటారు. అండ్ మనం అది ఎక్కినాం అనుకోండి మనకు ఓవరాల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది అన్నమాట, అంత క్లియర్. వాళ్ళు ఎవరో వెళ్తున్నారు మీద నుంచి, మేము అంత క్లియర్గా చెప్పినాం సరే బైక్ వెళ్ళో లేకపోతే చెప్పండి సార్, మేము బైక్ అక్కడ పెట్టేసి జస్ట్ నడుచుకుంటూ వెళ్తాం, జస్ట్ ఒక వీడియో షూట్ చేసుకుంటాం మేమని చెప్పినాం. అదే లేదు లేదు అట్లా లేదు అని అంటారు వాళ్ళు. యాక్చువల్గా డ్యామ్ వ్యూ చూడాలంటే అటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ మేము ఇక్కడ నుంచి డ్యామ్ వ్యూ చూద్దామని అయితే వచ్చినాం. అండ్ అఫీషియల్లీ వీఆర్ క్రాసింగ్ తెలంగాణ బార్డర్ అన్నమాట. అండ్ మనం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసినాం అనుకోండి అది ఆంధ్రప్రదేశ్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఇక్కడ ఆగైతే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకుంటాం మేము, గేట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి, ఇక్కడ ఆగుదాం పట్ర. అండ్ నేను ముందర వరకు వెళ్ళేసి వస్తాను, ఎందుకంటే మనం తెలంగాణ బార్డర్ క్రాస్ చేయాలి కదా. సో మొత్తానికి మన బండి మీద అయితే మనం నాగార్జున సాగర్కి అయితే వచ్చినాం. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే ఇక్కడ నుంచి. హోప్ యూ ఎంజాయింగ్ దిస్ వ్యూ అనుకుంటున్నాను నేను. మొత్తం 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. సో గైస్ మేమైతే వచ్చేసాం అన్నమాట. సో మొత్తం ఎంత ఓవరాల్ ఒక 140 కిలోమీటర్స్ ఏమో డ్రైవ్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే మనం నాగార్జున సాగర్కి అయితే వచ్చినాం. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ చూడండి నెక్స్ట్ లెవెల్ అనమాట. మొత్తం 16 గేట్స్ ఏమో ఉన్నాయి ఓపెన్. సో మేము ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని అండ్ అక్కడ బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ అనిపిస్తుంది కదా, సో అక్కడికైతే వెళ్ళాలి. అండ్ మా వాళ్ళు ఇంకా రాలే, వాళ్ళు వస్తున్నాం అన్నారు, అప్పటిలోపు కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం అనేసి ఈ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చినాం అన్నమాట. గైస్ ఇప్పుడే ఫోటో షూట్ సెక్షన్ అయితే అయిపోయింది. అండ్ మేము ముందటి వరకు అయితే వెళ్ళేసి వస్తాం అన్నమాట, ఎందుకంటే మనం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసాం అనుకోండి అది ఆంధ్రప్రదేశ్. సో మనం అఫీషియల్గా అయితే తెలంగాణ నుంచి ఆంధ్రాకి క్రాస్ అవుతున్నాం అన్నమాట. ఏమన్నా బోర్డు ఉంటుందేమో చూద్దాం ఇక్కడ, వెల్కమ్ షో ఆంధ్రప్రదేశ్ సంథింగ్ అట్లాంటివి ఉంటాయి కదా. ఆంధ్ర ఉంది అబ్బాబాబా ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్వాగతం. సో మనం ఇక్కడ ఒక్క వీడియో చేసుకొని వెళ్ళిపోదాం.